తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ సర్పంచ్ గా జనసేన పార్టీ తరపున దారాపల్లి సద్గురమూర్తి పోటీకి బరిలోకి దిగారు. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు పాటంశెట్టి సూర్యచంద్ర ఆశీస్సులతో పోటీకి నిలబడ్డానని ఈ సందర్భంగా సద్గురమూర్తి అన్నారు. ప్రతి ఒక్కరూ తనను ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, జనసేన కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జనసేన బీజేపీ పార్టీ తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామండి. ప్రజలందరూ మద్దతు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈ ఎలక్షన్లో మాకు పంచాయతీ తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఈ మంచం గుర్తును ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గుర్తు కూడా మాకు పైన రావడం జరిగిందండి. ఈ నిలద్రపేట గ్రామ ప్రజలందరూ కూడా గమనించి ఈ గుర్తుని పైన ఉంది కాబట్టి అందరూ గమనించి ఈ గుర్తు మీద, మంచం గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామండి. మమ్మల్ని ఇలా గెలిపించినందుకు ఈ నిలద్రపేట అభివృద్ధికి మేము తోడ్పడతామని, అలా తోడ్పడడానికి కారణమైన మీ అందరూ సహకారం కూడా కావాలని కోరుకుంటూ మేము ఈ ఎలక్షన్లో నిలబడుతున్నామండి. మాకు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూడా మాకు పాటంశెట్టి సూర్యచంద్ర గారు సహాయ సహకారాలు ఎంతో మాకు తోడ్పడిస్తున్నాయండి. ఆయన 4 సార్లు ఉత్తమ సర్పంచ్ అభ్యర్థిగా అవార్డు తీసుకోవడమే కాకుండా మాలాంటి యువకులకి ఎంతోమందిని ఈ జనసేన పార్టీ తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ఆయన మమ్మల్ని అనుకుండి నడిపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా మా జనసేన పార్టీ తరపు నుంచి, అలాగే బీజేపీ పార్టీ తరపు నుంచి, మా నిలద్రపేట గ్రామ ప్రజానీకం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ పంచాయతీ ఎలక్షన్లో ఓటమైన ఓటీ అంటూ వచ్చిందంటే ఓటమైనా గెలిపైనా సహజమండి. మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఊరికి, ఊరి అభివృద్ధికి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామండి. భగవంతుడు దయ్యుండి మేము కానీ ఎగితే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామండి. లేని పక్షంలో ఓటమి జరిగితే ప్రజలకు సేవ చేయడానికి కూడా మేము ఎప్పుడు కూడా వెనకాడమండి. గెలిపోయినా ప్రజలకు సేవ చేయడం మాత్రం ఎప్పుడు మేము ముందు ఉంటామండి. మా యువకులు, మా జన సైనికులు కూడా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. దయచేసి నిలద్రవపేట గ్రామ ప్రజలందరూ కూడా గమనించి ఈ యువకుల్ని కొత్తగా ఏర్పడిన మమ్మల్ని అందరినీ కూడా దయచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని మనవి చేసుకుంటూ